దేవత దేవుని కృపగల నామంలో వీక్షకులకు శుభములు. శరీరదారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావటానికి గల ప్రధానమైనటువంటి అనేక కారణాలలో ఒక కారణము దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి. అవును, దేవుణ్ణి ప్రత్యక్షపరచడమే. తండ్రి అందునటువంటి క్రీస్తును పరిచయం చేయడానికి, అలాగే తండ్రి ఉద్దేశాన్ని లోకానికి వివరించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. యోహాన్ సువార్త 1:18 ఎవడును ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును అని ఉంటుంది. అంటే క్రీస్తు ద్వారానే తండ్రి యొక్క ఉద్దేశాన్ని లోకానికి వివరించడమే కాకుండా, ఆ క్రీస్తు ద్వారానే తండ్రి ప్రత్యక్షపరచబడము, కుమారుడు ప్రత్యక్షపరచబడము మనం చూస్తాం. అది ఎందుకును అంటే, దేవుణ్ణి ఎరగకపోవడం చాలా తప్పు. అవును, దేవుడు తెలియకపోవడం చాలా తప్పు. అసలు దేవుణ్ణి తెలుసుకోకపోతే తప్పేంటి? మొదటి తెస్సలోనికి పత్రికలో 1 ఒక మాట ఉంటుందంటే, దేవుణ్ణి తెలియని వారికి ప్రతిదండన ఉంటుంది, దేవుణ్ణి ఎరుగిన వారికి ప్రతిదండన కనబడుతుంది. దేవుణ్ణి నమ్మని వారు, విశ్వసించిన వారు, దేవుడంటే తెలియని వారు అందరూ కూడా ప్రతిదండనకి శిక్షార్హులే. ఆ శిక్షను, ప్రతిదండను తప్పించడానికి శరీరధారుడిగా భూమి మీదకి వచ్చాడు. అందుకోసమే పదే పదే తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు, సర్వసృష్టికి వెళ్ళి సర్వసువార్తను అందించమని. ఎందుకోసమనంటే, సర్వమానవాళి సర్వసృష్టి అంతయు కూడా దేవుని ముందు తెలుసుకోవాలి గనుక. అందుకోసమే మన బాధ్యతగా కూడా మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు, సర్వసృష్టికి వెళ్ళి సర్వసువార్తను అందించాలి, తెలియని వారందరికీ కూడా దేవుని గురించి తెలియచెప్పాలి. ఆ ప్రతిదండన నుంచి తప్పించడానికి దేవుడు చేసేటువంటి ప్రయత్నం, అంతేగాని అన్యులనుకునేటట్లు మత ప్రచారం చేయడానికి కాదు. ఈ లోకానికి వచ్చిన ప్రభువును ఎరగలేదు గనక, తెలుసుకోలేదు గనక మీరు కూడా సిలివేసినట్లే. పాప పరిహారార్థము రక్తాన్ని చిందించి ప్రక్షాళన చేసి బలియాగమై ఉన్న దేవాతి దేవుడు మన నిమిత్తమై వచ్చి మనము నమ్మకపోతే ఎలా? అలా నమ్మలేని, విశ్వసించలేని మూర్ఖులు ఇంకెవరైనా వారికి ఖచ్చితంగా ప్రతిదండన అనే శిక్ష ఉంటుంది. మనలో కూడా పూర్తి విశ్వాసము లేనట్లయితే మనం కూడా సిలివేసినట్లే. ఆనాడు అలా సిలివేసినందుకు వారికి, ఇప్పుడు మనకి కూడా ప్రతిదండన జరగాలి, అంటే శిక్ష పడాలి. తనను చంపుతున్న వారిని గూర్చి చనిపోయే ముందు యేసుక్రీస్తు విన్నపం అది, ఆ విన్నపమే మాట, మొట్టమొదటి మాట. దాదాపు 9 చిత్రహింసలో దేవుడు శిలువ మీద ఉన్నప్పుడు పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికే తెలియదు, వెనక వీరిని క్షమించుము. ఈ మాట ప్రతిదండన జరగాల్సిన వారిని తప్పించడానికి దేవుడు పలికేటువంటి మాట. మనము తప్పు చేసిన క్షమాపణ గుణం మనకు ఉంటుందో లేదో తెలియదు, కానీ మన నిమిత్తము దేవుడు క్షమాపణ అడుగుతున్నాడు. కల్మషం లేనివాడు, పరిశుద్ధుడు, తప్పు లేనివాడు మన నిమిత్తము క్షమాపణ అడుగుతున్నాడు. ఎందుకోసమనంటే ప్రతిదండన నుంచి తప్పించడానికి. ఈ విషయాన్ని తెస్సలోనికి పత్రికలో కూడా మనం చదవగలం. ప్రతిదండన జరగాల్సిన వారిని కూడా రక్షించేందుకు వాణిని క్షమించమని కోరుతున్నాడు. ఆనాడు వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా చేశారు, వాళ్ళని క్షమించడానికి. అలాగే ప్రతిదండన జరగాల్సినటువంటి మనలాంటి వారి కోసము కూడా, ఆ ప్రతిదండను తప్పించడానికి దేవుడు వారిని, మనల్ని కూడా రక్షించడానికి క్షమించమని కోరుతున్నాడు. మన ప్రభుత్వాల్లో కూడా క్షమాపణ కోరుకునేటువంటి అవకాశం ఉంది. మనసు మార్చుకొని చేసిన దానికి ప్రత్యాత్తపడి క్షమించమని క్షమాభిక్ష ఎవరైతే కోరుతారో వారికి శిక్షను తగ్గిస్తారు. ఉదాహరణకి మన గాంధీజీ గారు కూడా యేసుక్రీస్తు అడుగు జాడల్లోనే నడిచేవారు, కానీ పూర్తిగా అంగీకరించలేదు. కారణం ఏంటంటే, బ్రిటిష్ వారి మీద శత్రుత్వం ఉంది కాబట్టి, బ్రిటిష్ వాళ్ళు నమ్మేది క్రైస్తత్వం కాబట్టి, వాళ్ళ మీద కోపాన్ని దేవుడి మీద చూపించేవాడైనా. కానీ క్రీస్తు అంటే పూర్తి నమ్మకం, బైబిల్ అంటే ఎంతో ఇష్టం. కానీ క్రైస్తవులు చేసేటువంటి పనులంటేనే ఆయనకు అసహ్యం, క్రైస్తవులంటేనే ఆయనకు అసహ్యం. అందుకోసమే క్రైస్తవ మతంలోనికి రాలే. ఈయనకు నచ్చినటువంటి 2 ముఖ్యమైనటువంటి విషయాల గురించి చెప్తా. మొట్టమొదటిది, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు అని మన బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం. అలాగే 2 మాట ఏంటంటే, శిక్షించే వారిని క్షమించు అని. గాంధీజీ కూడా ఇలాగే దేవుని మాటలు నచ్చి అవి ప్రజలకు చెప్పేవాడు, ప్రజలకు బయలుపరిచేవాడు. ఎప్పుడో దేవాతి దేవుడు చెప్పినటువంటి మాటల్ని 2000 తర్వాత ప్రజలకు ఈ గాంధీజీ చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. జాతిపిత, మహాత్మ అని బిరుదులిచ్చి ఇప్పుడు ఈయన పూజిస్తున్నారు. ఈ మాటలు నచ్చి చెప్పిన గాంధీజీనే ఇంతలా పూజిస్తే, జాతిపితగా మహాత్మునిగా కొలిస్తే, ఈ మాటలు ఇచ్చిన దేవుడిని ఇంకేమనాలి, ఇంకెంత మహిమపరచాలి, ఇంకెంత పూజించాలి. గాంధీజీని చంపిన గాడ్ను కూడా క్షమించమని ప్రాణం పోయే ముందు గాంధీజీ చెప్పాడు. అంటే చూడండి, యేసుక్రీస్తు మాటలు ఆయన్ని ఎంతగా మార్చేశాయో, ఎంత ప్రభావం చూపించాయో. ఇప్పుడు మనం వివరించుకునే మాట కూడా అదే కదా, శిక్షించేవారిని క్షమించటం. యేసుక్రీస్తును అనుసరించి గాంధీజీ ఆయన మాటల్లో నడిస్తే ఆయన మహాత్ముడుగా, గొప్పవాడిగా ఎప్పటికీ కూడా ప్రజల్లో ఉన్నాడు, ప్రజలు ఆయన్ని ఆరాధిస్తున్నారు. అవే మాటలు, అదే వాక్యం ఎప్పటి నుంచో మనం కూడా జీర్ణించుకుంటున్నాం, కానీ మనలో మార్పు లేదు అని అంటే మనం అనుసరించటం లేదు అని అర్థం. కొంతమంది వేషాలు వేస్తూ ఉంటారు, వేషాలు వేస్తూ వీధుల్లో కనబడుతూ ఉంటారు. గాంధీ వేషం వేసినప్పుడు గాంధీలా నటిస్తాడు, అలాగే ప్రవర్తిస్తాడు.
పులి వేషం వేసుకొచ్చినాడు, పులిలా గంతులేస్తాడు, పులిలా గాండ్రేస్తాడు, పులిలా నటిస్తాడు. ఇలా ఏ వేషమైతే వేస్తారో ఆ వేషానికి తగ్గట్టు వారి రీతిని ప్రవక్తనను మార్చుకుంటారు, వేషానికి తగ్గట్టు నడుచుకుంటారు. ఇలా చాలా ఉన్నాయి. కానీ క్రీస్తును ధరించిన నీవు ఎలా ఉన్నావు? క్రీస్తుని వేషంలా వేస్తున్నావా ధరిస్తున్నావా? ధరించడం వేరు, వేషం వేరు. క్రీస్తును ధరించగలిగితేనే నీ గుణగణాలు ఏంటో తెలుస్తాయి. వేషాలు వేసినోడు వాటికి న్యాయం చేస్తాడు. గాంధీ వేషం వేసినాడు, గాంధీజీ వేషానికి న్యాయం చేస్తాడు. అలాగే పులి వేషం వేసినాడు, పులికి న్యాయం చేస్తూ ఉంటాడు. అంటే వాటి వేషాలకు తగ్గట్టు వాళ్ళు మలుచుకొని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వేషం వేసినోడే పద్ధతిని మార్చుకుని అలా ఆ రీతిగా వేషానికి తగ్గట్టు మలుచుకుంటే మరి క్రీస్తుని ధరించని నీవు ఇంకెలా ఉండాలి? కనీసం వేషం వేసుకొచ్చినడుకున్న బుద్ధి మనకు లేదు కదా. అంటే క్రీస్తుని కూడా మనము కూడా ఏం చేస్తున్నామంటే ధరించుకోవడం మానేసి వేషంలా వేసుకుంటున్నాం కదా. మరి క్రీస్తుకు న్యాయం చేస్తున్నామా? ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? క్రీస్తుని ధరించుకునే లక్షణాలు వేరు, వేషం వేసే లక్షణాలు వేరు. మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయం. మేలు చేసి మీరు బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకే మీరు పిలవబడుతురి అని ఉంది. బాధొస్తే బారికెళ్తాం, లేదంటే పారిపోతాం. అది మేలు చేసి బాధపడితే గనక ఇంకెందుకు చేసామరా అని జీవితం నాశనమైనట్లు కొట్టుకుంటాం. అంటే సహించే గుణాన్ని కోల్పోతాం. సహించే గుణం మనలో లేదు. క్రీస్తుని ధరించిన వాడే సహిస్తాడు. కానీ మన వేషం కదా. మనం ఎందుకోసం పిలవబడ్డామనంటే దేవునికి హితమగేటువంటి ఒక క్రియ, ఆ క్రియ ఏంటంటే మేలు చేసి మీరు బాధపడినప్పుడు మీరు సహించాలి. యేసుక్రీస్తు వారిని శిక్షిస్తున్న వారిని క్షమించాడు, సిలివేస్తున్న వారిని క్షమించాడు, ప్రాణం తీసిన వారిని క్షమించాడు. అంతెందుకు నిన్ను నన్ను కూడా క్షమించాడు, మనం ఎంత ఘోరపాపలమైనా. కానీ మనమెంత పోటుగాళ్ళం అన్నట్టు క్రీస్తుకున్నటువంటి ఒక గొప్ప లక్షణం మనలో లేదు. మనం క్రైస్తవులం ఎట్లవుతాం? ఇతరులను క్షమించగలిగేటువంటి మనస్సు ఉందా? లేదు. దేవ ప్రార్థన ఎలా చేయాలని కొంతమంది దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం, దాన్నే మనం పరలోక ప్రార్థనను కూడా పిలుస్తున్నాం. పరలోక ప్రార్థనలో కూడా మా అపరాధములను మేము క్షమించి ఉన్న ఎడల మా అపరాధములను క్షమించుము అంటే దాని అర్థం ఏంటి? నీ తప్పు క్షమించబడాలంటే నువ్వు క్షమించాలి. నువ్వు క్షమిస్తేనే, నువ్వు ఎలాగైతే క్షమిస్తావో ఆ రీతిగానే నీ తప్పులు నీ పాపాలు కూడా క్షమించబడతాయి. అది దేవుడు మనకు నేర్పింది. క్రీస్తుని ధరించిన వారమైతే క్రీస్తు మనసు మనకు వచ్చి తీరాలి. ఈ సాతాను మన మధ్య ఈ బంధాన్నే చీల్చి భేదాలు కలహాలు సృష్టిస్తాడు. క్షమాపణ గుణం అనేది లేకుండా చేస్తాడు. యేసుక్రీస్తును సిలువు వేసిన వారిని మనము ద్రోగులని, చెడ్డవారని, పాపులని తిడతాం, నిందిస్తాం. కానీ దేవుడు వారిని క్షమించాడు. మనం అంతకంటే నీచులం, పాపాత్ములం కదా. నీకు ఏమైనా పోలుకుందా? సాతాను పోలుకులు మీకందరికీ, అంటే మనందరికీ కూడా పట్టించుకున్నాయి. అంటే సాతాను ధరించాం మనం, క్రీస్తుని ధరించలేదు. దేవుడు సర్వలోకాన్ని, మానవులందరినీ రక్షించడానికి వచ్చాడు. కానీ వాళ్ళు మాత్రం శిక్షించబడితే ఎలా? అందుకు కూడా యేసుక్రీస్తు వాళ్ళందరినీ క్షమిస్తున్నాడు. ఎంత క్షమించినా మన బుద్ధి మార్చుకోకపోతే ఎలా? దేవుడు కొంతకాలమే వేసి చూస్తాడు. తర్వాత ప్రతిదండన కనబడుతుంది, ప్రతిదండన శిక్ష అనేది ఉంటుంది. ఆ రోజు సిలువ వేసిన వారందరూ తప్పు చేయడం తప్పిపోవడమే కాకుండా ఈరోజు మనము కూడా చాలామంది తప్పిపోవడం నిజం కాదా? ఆ రోజు సిలువ వేసిన వారు వారి కొరకు దేవుడు వారి శిక్షను తప్పించమన్నాడు. ఈనాడు మనం యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నాం. మనమేమైపోతాం? యేసుక్రీస్తు పరలోకం నుండి మనకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రపంచంలో 7,000 కోట్ల జనాలు అనుభవించవలసినవి తప్పించి ఇలా బ్రతకగలుగుతున్నామంటే అది ఆయన ఇచ్చిన క్షమాపణ వల్ల కాదా? ఆయన్ని క్షమించేవాడు గనకనే దేవుడు అంటే భయం లేకుండా పోయింది, లోకువైపోయాడు. కానీ అంతకంటే భయంకరమైన శిక్ష, ప్రతిదండన జరుగుతుందని ఒకసారి గుర్తుంచుకో. యేసుక్రీస్తును ధరించుకోవలసిన మనమే సాతాను ధరించుకొని సాతాను వేషాలు వేస్తే ప్రతిదండన ఘోరాతి ఘోరంగా ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు పలికిన మాటతో మనం నేర్చుకోవాల్సిన విషయము క్షమాపణ గుణం నేర్చుకోవాలి. ఘోరాతి ఘోరమైనటువంటి శిక్షణలో ప్రతిదండల నుంచి తప్పించడానికి దేవాతి దేవుడు క్షమించమని మనల్ని కోరుతున్నాడు. చిత్రహింసలు చేసి ప్రాణాలు తీసేసినటువంటి వారిని కూడా క్షమించమని కోరుతున్నాడు. అటువంటి యేసుక్రీస్తు వారి క్షమాపణ ముందు మన క్షమాపణలు ఎంతవి? ప్రతి చిన్న చిన్న వాటి గురించి కూడా మనం కోపాన్ని పెంచుకుంటాం తప్ప క్షమించడానికి మనకి ఇష్టం ఉండదు. అది చిన్నదైనా పెద్దదైనా ఏదేమైనప్పటికీ ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి దేవుని యొక్క మొట్టమొదటి మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ధరించుకోవాల్సింది ఏంటంటే క్షమాపణ గుణం. క్షమాపణ గుణాన్ని ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కూడా మనం ధరించుకుని క్రీస్తు వలె ముందుకు సాగాలని మనం చేస్తున్నాం. క్షమిస్తే మేలే గాని కీడు కాదు. క్షమించకపోతేనే కీడు తప్ప మేలు లేదు. గనుక సాతాన్ని ధరించుకున్నావా, క్రీస్తుని ధరించుకున్నావా? క్షమాపణ గుణాన్ని ఈ రోజు నుంచి అలవరుచుకుందాం, అలవాటు చేసుకుందాం. చిన్నదైన పెద్దదైన తోటి వారిని, ఎదుటి వారిని, అందరినీ కూడా క్షమించగలిగేటువంటి గొప్ప గుణాన్ని మనం పెంచుకుందాం. అటు భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తెలియక వారు సిలువ వేశారు, క్షమించమని
ప్రార్థించాడు యేసు. తెలిసి తెలిసి సిలువను వేస్తే క్షమించేదెవరు, ప్రార్థించేది ఎవరు? తెలియక వారు సిలువ వేశారు, క్షమించమని ప్రార్థించాడు యేసు.